అర్థమైంది. చెక్. ఇదెలా ఉంది? సూపర్ గేమ్. నువ్వు చాలా బ్రిలియంట్. రే, అది మేం చెప్పాలి. నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. సరే సరే, వెళ్ళి కాఫీ పట్రా. నేను ఇంట్లోకి రానిచ్చిందే ఎక్కువ, పైగా కాఫీ. పాపా, వెళ్ళి నువ్వే తెచ్చుకో. రామ్, ఈ ఇంట్లో నీకు మర్యాద బాగా ఎక్కువ అనుకుంటా. యువర్ మిస్టేక్ అమ్మా. ఈ చెల్లెలు మాత్రం ఏమన్నా నాకు కోపమే రాదు. ఏ, నా చిన్నప్పుడు అన్వరం వెళ్ళినప్పుడు గుడిమెట్ల మీద ఒక పసిబిడ్డ బోరు నడుస్తూ అనాథగా కనిపించింది. అది చూసి నేను ఆ పసిబిడ్డ నా చెల్లెలు కావాలని ఏడ్చి మారం చేశాను. అప్పుడు మా బాబాయ్ నా కోసం పసిబిడ్డను తీసుకొచ్చి తన కూతురుగా పెంచుకుంటున్నాడు. ఆ పాపే ఈ బాబ. ఈ విషయం తనకు తెలుసా? ఎలా శ్రవంతి, ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలుగుతాను తనతో? రామ్, యు సో గ్రేట్. కానీ చూసావా, ఈరోజు నన్నే లెక్క చేయకుండా వెళ్తుంది. మా అనాథ చెల్లెలు ఫ్రెండ్స్. సండే కదా, అదే యాదవ్ న్యూసెన్స్. అది సరే, నువ్వేంటి కనీసం అటు తిరిగి కూడా చూడలేదు? ఇప్పుడు చూస్తాను, వాళ్ళు తిరిగి నన్ను చూస్తారు, నా క్యూట్ ఫేస్ చూసి పడిపోతారు. తర్వాత ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు, లవ్ లెటర్లు, సూసైడ్ థ్రెట్స్, ఇవన్నీ అవసరమా? ఎక్స్పీరియన్స్ అమ్మా, ఎక్స్పీరియన్స్. అవునా, నీకు అంతమంది ప్రపోజ్ చేశారా? మరి ఓకే ఓకే, సారీ సారీ. ఫస్ట్ ఫస్ట్ నీకు ప్రపోజ్ చేసింది ఎవరు? ప్లీజ్ ప్లీజ్ చెప్పవా. ఫస్ట్ సరిత. రే, నాకిచ్చావేంట్రా? నేను నీ టీచర్ని. పర్వాలేదు టీచర్, ప్లీజ్ టీచర్. టూ మచ్ రొమాన్స్. సెకండ్ సెకండ్ మాలవిక. మాలవిక, మాలవిక, మాలవిక. ఊరెళ్తున్నావా? అవును, సమ్మర్ హాలిడేస్ కని మా అమ్మమ్మ గారు ఊరెళ్తున్నా. మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సారీ రా. పర్లేదులే, పిలోప్ నీ ఫ్రెండ్ ఉషని ఇంట్రడ్యూస్ చేసి వెళ్తావా? దేర్స్ టూ మచ్ వైలెన్స్. వైలెన్స్? చూసావా, నువ్వు తెరుచుకున్నావు. అన్నయ్య, రే అన్నయ్య, నా ఫ్రెండ్స్ వచ్చారు రా. వాళ్ళకి నీ గురించి ఏమీ తెలీదు. కొత్త బ్యాచ్ రా, నీ వల్ల నాకున్న పాత ఫ్రెండ్స్ అంతా కట్టేపారు. సుకన్య ఫ్రెండ్స్ అయితే ఇటు పక్కకే రావటం లేదు. దయచేసి వాళ్ళ రూమ్ కి రాకరా ప్లీజ్. అన్నయ్య, కావాలంటే నీ కాల్ పట్టుకుంటాను రా. రాకూడదు మరి. వినపడింది, వెళ్ళు. రామ్, తని పిలు. ఏ పిలు? రమ్య. గట్టిగా. రమ్య. ఏంట్రా? రా. ఏంట్రా? తన ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నువ్వేం చేసావో చెప్పమను. ఏంటి చెప్పు? నీ ఫ్రెండ్స్ ని, సుకన్య ఏం చేసా? ఏంటి గట్టిగా? నీ ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నేను ఏం చే నన్ను అడుగుతున్నావా? సుకన్య, వీడు మన ఫ్రెండ్స్ ని ఏం చేశా నన్ను అడుగుతున్నాడే. ఏం చేశాడా? ఏరా, ఏం చేసావు నీకు తెలీదా? ఇంకా వీడు కదలంటున్నావు అమ్మా? అది కాదు నానా, వీడు ఫారెన్ కి వెళ్లే ముందు ఆ సేట్ అంకుల్ డాక్టర్ ని పరిచయం చేయమన్నాడు. ఏయ్ ఆపే, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఏ నువ్వు ఆగరా. చేయనందుకు, వీడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా గురించి నేను అనాథిని, అన్నవరం గుడి మెట్ల మీద దొరికాను అని ఏవేవో కథలు చెప్పాడు నానా. రే, దీన్ని కండానికి మీ పిన్ని కష్టపడుతుంటే బ్యాంకు లోంచి 2 లక్షలు లోన్ తీసుకొచ్చి సిజేరియన్ ఆపరేషన్ చేయించాను. ఏమే? అవును. లేదు బాబాయ్, నేను మాట్లాడిన హిందీ ఆ సేటు పిల్లకి సరిగ్గా అర్థం కాలా. రే నోరు మీరా, నీ గురించి నాకు తెలీదా? ఏంటి పంచాయతీలు, బంగారం లాంటి పిల్లల్ని పట్టుకుని సతాయిస్తున్నారు. పదండి పదండి, ఇక్కడి నుంచి పదండి. చెప్పకూడదంతా చెప్పేసి ఇప్పుడు బంగారం సింగారం అంటే ఎవరు నమ్ముతారు? శ్రవణ్, రామ్, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నువ్వు వస్తావా?
హలో చెప్పండి డాక్టర్. మా హాస్పిటల్ బయట ట్రాఫిక్ కెమెరా నుంచి ఫ్రీజే ఫ్రీజే. ఇప్పుడు అంబులెన్స్ ఫాలో చేసి నెక్స్ట్ ఏ సిగ్నల్స్ దగ్గర అవుతుందో చూడు. జూబ్లిల్స్ పంజర్ కొట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ నగర్ తర్వాత ఏ సిగ్నల్ దాటలేదు అంటే ఎస్ఆర్ నగర్లో ఉండుంటుంది. థ్యాంక్స్ రాబాబు. యోగియా ఖాన్దాన్ సబ్కు కోకాబాయ్ బాస్. అమ్మాయి బాడీ ఎక్కడ? ముందు పేమెంట్ మాడుకుంటే. వాట్? ఆల్రెడీ ఇచ్చేశానుగా. అమ్మాయి మిస్ అయితే మీ లైఫ్కే డేంజర్ అన్నారు. మీ ప్రాణం వేరు 25 లక్షలేనా? ఎంత కావాలి? 2 crores. ఓకే. అంత ఈజీగా ఒప్పుకున్నారంటే మ్యాటర్ చాలా పెద్దదన్నమాట. 25 crores. రే, నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. అమ్మాయి ఆల్రెడీ చచ్చిపోయింది, నువ్వేం పీకలేవు. సార్, మీరు డీకే అయితే నేను కేడీ. అమ్మాయిని చంపలే, సేఫ్గా ఉంచా. సార్, ఎందుకు ఇంత ఆలోచిస్తారు? మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఓకే, సార్ మాకంత డబ్బు అవసరం లేదు సార్. మొత్తం 10 మంది ఉన్నాం, 10 కోట్లు ఇవ్వండి చాలు. అమ్మాయి ఎక్కడుందో మాకు తెలుసు సార్, మేము చంపేస్తాం. ఇస్తాను, ముందు ఆ అమ్మాయిని చంపే. సార్ 2 మినిట్స్ సార్. Yeah!
ఫోన్ లిఫ్ట్ చేడు. అన్నా ఇక్కడ ఎవడో వచ్చి మమ్మల్ని అందరినీ సాగుపడుతున్నాడన్నా. రే ముందు దాని ఆక్సిజన్ మాస్క్ తీసే, వాడిని కూడా వదలద్దు. నువ్వు చేస్తుంది నాకు ఓకే కాదు. ఇంతకేంట్రా నువ్వు పిచ్చివాళ్ళ పరిగెత్తడం ఏంటి? నువ్వేమైపోతావునని భయం వేసిందిరా? తన కోసం చచ్చిపోతావా? చెప్పరా చెప్పు, చచ్చిపోతావా? వినీరా, నా బాధ తనకు కూడా తెలియాలి కదా. ఎక్కడుందిరా అమ్మాయి? ఎక్కడుంది అమ్మా? తల్లి, నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. మా వాళ్ళు వదిలే, నాకు నా బిడ్డ కావాలి. నా ప్రాణాలంటూ పెట్టైనా నీకు ప్రాణం పోస్తాను. కానీ దయచేసి వాడితో మాత్రం ఆడుకోవద్దు. ప్లీజ్ ప్లీజ్ శ్రవంతి, 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 శ్రవంతి. తనకేం కాదు, బతుకుతుంది. అరే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. అర్జెంటుగా ప్లేస్ మార్చాలి. ప్లేసే కాదు, బండి కూడా మార్చాలి. పద తను తీసుకుని మన గోడౌన్కి వచ్చేసి. సరే అత్త, రే మన గోడౌన్ కొని. అలాగే మీ వాళ్ళందరినీ చావుపాతి దాని బాడీని తీసుకెళ్ళండి. ఇక్కడ ఎక్కడెక్కడ తిప్పుతున్నారు సార్? మీరేం టెన్షన్ పడదు, కోకా అమ్మాయి స్ట్రెచర్లో నావిగేటర్ సెట్ చేశాను. వాడు అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళినా మన నుంచి తప్పించుకోలేదు. ఇదిగోండి సార్ నావిగేటర్ మిషన్. చేతులెత్తి దండం పెడతానమ్మా. మా వాళ్ళు వదిలే,
ఎందుకు నా బిడ్డ కావాలి? ఈ సమాజం మనల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నీకు పెళ్ళావు, నాకు మొగుడే ఉన్నారు కాబట్టి. సో వాట్? వాళ్ళు మనల్ని ఏం చేయగలిగారు? రమణి, మన గుడ్ టైం స్టార్ట్ అయింది. వాట్ ఇస్ దిస్? అరే పండు, వీళ్ళు నన్ను రేప్ చేస్తారేమోరా. హలో, ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? పీకుతా. ఎవర్రా అది? నీ వైఫా? వైఫే అంటే ఇంకొకటి వైఫ్ అన్నమాట. నాకు లైఫ్. ఓ, అఫైరా? ఏయ్, కరెక్ట్గా కచ్చేశారు సార్, ఫిజిక్స్ లెక్చరర్. ఇప్పుడు నా ఫిజిక్ గురించి ఎందుకురా పండు? బాడీ ఎక్కడ? బాడీ ఏంటి సార్, ఇదే నా బాడీ. ఈ బాడీ కాదు, అమ్మాయి బాడీ. ఇదే సార్ ఈ అమ్మాయి బాడీ. ఈ అమ్మాయి బాడీ కాదురా, ఆ అమ్మాయి బాడీ. ఏ అమ్మాయి బాడీ సార్? కొడతారేంటి సార్? కొట్టడం కాదురా, కాల్ చేస్తాను. చెప్పు సార్, ఆ అమ్మాయి బాడీని ఎక్కడ పెట్టావు? ఏమో అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. మరి ఇదేంట్రా? ఏంటి సార్ అది? అదో టైప్ లో ఉంది. బాడీ ఎక్కడుందో తెలియకపోతే బాడీతో ఉన్న ఈ నావిగేటర్ మాత్రం నీ కార్ బ్యాక్ సీట్ లో ఎలా ఉందిరా? అలా అడిగితే ఏం చెప్తాం సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎవరిదో వైఫ్ సార్, నా కార్ లో ఉంది, ఎందుకుందంటే ఏం చెప్తాం సార్? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు సార్. సార్, ఈ రోజు నుంచి దీన్ని నా సిస్టర్ లా చూసుకుంటాను సార్. యూస్లెస్ ఫెలో. నేనేమన్నాను సార్? యూస్లెస్ ఫెలో అంటది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అబ్బాయి గారే రెండు రోజులు ఈ గోడౌన్ వైపు రావద్దని నా దగ్గర కీ తీసుకున్నారయ్యా. నానా, ఏ తప్పుడు పని చేసి ఇక్కడికి వచ్చి తక్కున్నావు? మళ్ళీ నా పిక్కల మీదకి ఎండి వచ్చావు. ఎందుకురా ఎలా చేసావు? అన్నయ్య, హాస్పిటల్ ఎలా రా? 20 కిలోమీటర్ల వరకు హాస్పిటల్ లేదు. రేవతి, పర్వాలేదురా, హాస్పిటల్ తీసుకెళ్దాం. అంత టైం లేదురా, ముందు అంకుల్ ని కింద పడుకోబెట్టు. ఉబ్బినట్టుగా ఉందా?
వెంటనే ఒక షార్ప్ నైఫ్ స్పిరిట్ లాంటిది ఏమైనా తీసుకురమని చెప్పు. బాబాయ్, డాడీ కార్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, అందులోంచి కత్తిను, డిక్కీలో ఓర్కో బాటిల్ పట్టరా. ఇప్పుడు అవెందుకురా? పట్టా బాబాయ్, వచ్చేస్తున్నావు కదా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? రేవత వచ్చేస్తుందిగా, అంత టైం లేదు బాబా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? This is tension pneumothorax. It's tension pneumothorax. The air from his lungs is escaping into his chest. The air from his lungs is escaping into his chest. Open his shirt. Tension lo upir pilchinappudu lungs wall sariga close avvapothe air lock avutundi. So immediate ga air ni release cheyali. Thoraga. You got it. First word ka aa place lo posi clean cheyali. Ippudu aa place lo podu. Please Ram, nannu rammu. ఆ ఎయిర్ బయటికి పోవడానికి చిన్న హోల్ చేస్తున్నావు అంతే. ఆ బాటిల్ ముత్తి దాని మీద పెట్టి ప్రెస్ చేయి. పెద్ద డాక్టర్ లాగా కత్తి తీసుకురా, టెన్షన్ న్యూమోథరాక్స్ అది ఇదంటూ ఏదేదో చేసి అన్నని బ్రతికించు. ఆంటీకి ఇష్టం లేకపోయినా నువ్వు బాధపడుతుంటే తట్టుకోలేక నీ ముందుకు వచ్చాను. ఐమ్ సారీ రా.